వీడియోలో నేను ఏం చెప్పబోతున్నా అంటే ఎలెక్ట్ డైలాగ్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పబోతున్నా అనమాట. సో ఎలెక్ట్ డైలాగ్ని ఎలా క్రియేట్ చేస్తాం, దానికి యాక్షన్స్ ఎలా, టైటిల్ మెసేజ్లు ఎలా పెడతాం, అండ్ ఎలెక్ట్ డైలాగ్ని ఓపెన్ అయిన తర్వాత ఎలా క్లోజ్ చేస్తాం. సో ఏ టు జెడ్ ఎలెక్ట్ డైలాగ్ గురించి చెప్తాను అనమాట. సో ఎలెక్ట్ డైలాగ్ని చూపించాలంటే ఫస్ట్ నేను ఒక బటన్ పెట్టుకుంటాను అనమాట. సో ఇక్కడ బాడీలో నేను ఒక బటన్ పెడతాను. సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఎలెక్ట్ డైలాగ్ చూపిస్తాను అనమాట. ఇక్కడ ఒక చైల్డ్ షో ఎలెక్ట్ డైలాగ్ అని ఒక బటన్ క్రియేట్ చేస్తాను అనమాట. సో ఎప్పుడైతే ఈ బటన్ ప్రెస్ అవుతుందో అప్పుడు ఎలెక్ట్ డైలాగ్ చూపిస్తాను అనమాట. సో షో ఎలెక్ట్ డైలాగ్ అని వచ్చినాను. సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక మెథడ్ రాసుకుంటున్నా సపరేట్గా. సో ఇక్కడ ఏంటంటే క్రియేట్ ఎలెక్ట్ డైలాగ్ అని ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటాను, ఒక ఫంక్షన్ క్రియేట్ ఎలెక్ట్ డైలాగ్ అని. ఎందుకంటే మొత్తం ఆన్ డైలాగ్లో ఇప్పుడు ఆన్ ప్రెస్లో రాస్తే క్లమ్జీ అయిపోయింది కోడ్. సో నేను ఇక్కడ నుంచి ఈ మెథడ్ని కాల్ చేస్తాను అనమాట, క్రియేట్ డైలాగ్ అని. సో ఎప్పుడైతే ఈ మెథడ్ కాల్ అవుతుందో మనకి ఈ మెథడ్లో ఎలెక్ట్ డైలాగ్ క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఎలెక్ట్ డైలాగ్ క్రియేట్ చేయడానికి మనం ఎలెక్ట్ డైలాగ్ విడ్జెట్ని క్రియేట్ చేయాలన్నమాట. సో అదేంటంటే ఎలెక్ట్ డైలాగ్ విడ్జెట్ని క్రియేట్ చేస్తాం. ఎలెక్ట్ డైలాగ్ విడ్జెట్ ఏంటంటే ఎలెక్ట్ డైలాగ్. సో ఈ విడ్జెట్ బేసిక్గా ఏమేమి ప్రాపర్టీస్ తీసుకుంటుంది అంటే టైటిల్ ప్యాడింగ్, టైటిల్ టెక్స్ట్ స్టైల్, కంటెంట్ నథింగ్ బట్ మెసేజ్ అనమాట, యాక్షన్స్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఎలివేషన్, సెమాంటిక్స్, షేప్ అనమాట. సో మనకు బేసిక్గా మనకి మన సపోజ్ ఎలెక్ట్ డైలాగ్ ఏముంటే టైటిల్, మెసేజ్, యాక్షన్స్ ఉంటాయి అనమాట. సో టైటిల్ ఏంటిది, సో టైటిల్ నేను ఇక్కడ పెడతాను అనమాట. టైటిల్ ఏదైనా పెట్టుకోండి, కంగ్రాట్స్ అని మనం టైటిల్ పెట్టాను అనమాట. సపోజ్ ఇంకా దాని మెసేజ్ కంటెంట్ ఈజ్ నథింగ్ బట్ మెసేజ్ అనమాట, మన టైటిల్ కింద మెసేజ్ వస్తుంది కదా అది. సో అదేం పెడుతున్నా అంటే కంగ్రాట్స్, యు హ్యావ్ ఓన్ ఐఫోన్ 6 7 ప్లస్, సపోజ్ ఏదో ఒక మెసేజ్. సో ఇది అనమాట. సో మన టైటిల్ ఏమి, ఇది ఇట్లా ఫార్మాట్ చేయాలంటే కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఎఫ్ అనమాట, ఇలా కొడుతూ కంట్రోల్ అయిపోతుంది. సపోజ్ మనం ఇప్పుడు ఒక ఎలెక్ట్ డైలాగ్ క్రియేట్ చేసాం, ఇప్పుడు ఎలెక్ట్ డైలాగ్ని డిస్ప్లే చేయాలంటే ఎలా అంటే, మనకి ఇక్కడ షో డైలాగ్ అని ఒక మెథడ్ ఉంటుంది అనమాట, ఇది మన ఫ్లెటర్ మెథడ్. సో ఈ మెథడ్కి మనం పాస్ చేస్తాం అనమాట, ఈ మెథడ్కి మన ఎలెక్ట్ డైలాగ్ని పాస్ చేస్తాం. ఈ మెథడ్ ఆ మెథడ్ చూపిస్తుంది, ఆ మన ఎలెక్ట్ డైలాగ్ని చూపిస్తుంది అనమాట. సో దీనికి రిక్వైర్డ్ ఏంటంటే మనకు కాంటెక్స్ట్ పంపాలన్నమాట. సో మనం ఏ ఫ్లాట్ ఏ విడ్జెట్ నుంచి కాల్ చేస్తున్నామో తెలియాలి కదా. ఎందుకంటే ఈ బిల్డ్ కాంటెక్స్ట్ అనేది ఏంటంటే మనం ఏ విడ్జెట్ నుంచి ఏదైనా రిసోర్స్ని కానీ ఏదైనా యాక్షన్ చేస్తున్నామో అన్న దానికి బిల్డ్ కాంటెక్స్ట్ అనమాట. సో ప్రతి విడ్జెట్కి ఇది యునిక్ ఉంటుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఇది పాస్ కావాలి. సో నేను ఇదేంటంటే దీన్ని ఈ మెథడ్ పెడుతున్నాను అనమాట, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ చేయాలంటే ఈ మెథడ్ ద్వారానే పాస్ చేయాలి కదా. సో ఆ కాంటెక్స్ట్ని ఈ మెథడ్ నుంచి పాస్ చేస్తున్నాం, ఈ కాంటెక్స్ట్ని ఇక్కడ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన బిల్డర్ అనే ఒకటి ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఈ బిల్డర్ అనే ఫంక్షన్ కాంటెక్స్ట్ని తీసుకుంటుంది అనమాట, బిల్డ్ కాంటెక్స్ట్ని తీసుకుంటుంది. సో మనం ఇక్కడ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ బిల్డర్ అనే ప్రాపర్టీ ఈ బిల్డ్ కాంటెక్స్ట్ అనే దాన్ని పారామీటర్గా మనకు ఉంది కదా. లైక్ ఏం కాన్సెప్ట్ అంటే అనానమస్ ఫంక్షన్స్ ఉంటుంది కదా, అదే అనమాట. ఇలా మెథడ్ నేమ్ లేకుండా డైరెక్ట్గా ప్రాపర్టీస్ తీసుకుంటుంది. సో ఇక్కడ మనం రిటర్న్ చేయాలన్నమాట. సో మనం ఏదైతే ఎలర్ట్ డైలాగ్ని రాస్తామో దాన్ని రిటర్న్ చేయాలి, రిటర్న్ ఎలర్ట్ డైలాగ్. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే చూసారా ఇక్కడ మనకి ఈ ఎలర్ట్ డైలాగ్ వచ్చింది.
కంగ్రాట్స్ యూ హ్యావ్ ఓన్ అనమాట. సో ఇది టైటిల్, ఇదేమో కంటెంట్ అనమాట. మీరు దీన్ని కావాలనుకుంటే ఇంకా కస్టమైజ్ చేసుకోవచ్చు, ఒకవేళ కలర్ మార్చుకోవాలన్నా కలర్ మార్చుకోవచ్చు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కలర్స్ డాట్ గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్, ఎలివేషన్ కావాలంటే ఎలివేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఎలివేషన్ డబల్ డబల్ అనమాట. సో 10.10 సైడ్ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోయింది. సో ఇలా అనమాట, ఇలా మీరు కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకు ఒక యాక్షన్ బటన్స్ కావాలి, లైక్ ఎస్ఆర్ నో అని పెడతాం కదా. సో ఆ యాక్షన్ బటన్స్ కావాలంటే ఎలా అంటే, ఇక్కడ మనకి ఎలర్ట్ డైలాగ్లోనే యాక్షన్ అని ఒకటి ఉందన్నమాట. ఇది ఏమంటే విడ్జెట్ లిస్ట్ తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఎన్ని విడ్జెట్స్ అయినా పాస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఒక విడ్జెట్ క్రియేట్ చేస్తాను, లైక్ బటన్ ఒక బటన్ పెడతాను, ఒక రైజర్ బటన్ క్రియేట్ చేస్తాను అనమాట. సో ఈ బటన్, ఈ రైజర్ బటన్ ఏం చేస్తుందంటే, సపోజ్ ఈ రైజర్ బటన్ చైల్డ్ ఏంటంటే ఇక్కడ చైల్డ్ క్రియేట్ చేస్తాను. క్లోజ్ అని ఒక చైల్డ్ ఏంటిదంటే చైల్డ్ క్లోజ్ అనమాట. సో ఈ అలర్ట్ డైలాగ్ని క్లోజ్ చేయమని ఒక చైల్డ్ పెడతాను, ఒక బటన్ పెడతాను. సో మీరు ఎన్ని అయినా పెట్టుకోవచ్చు, బట్ రికమెండెడ్ ఒక 2 పెట్టుకుంటే బెస్ట్ అనమాట. ఎన్ని చాలా ఎక్కువ పెడితే గలీజ్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే క్లోజ్ బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు నేను ఈ ఎలర్ డైలాగ్ని క్లోజ్ చేయాలి, లేకపోతే వేరే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఈ వీడియో ఇప్పుడు నేనున్న సినారియో అంటే జస్ట్ క్లోజ్ చేయడం గురించి చెప్తాను. ఎలా అంటే మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం దీన్ని క్లోజ్ చేయాలంటే మనకి ఒక మెథడ్ ఉంటుంది అన్నమాట. సో అది ఏంటంటే నావిగేటర్ డాట్ పాప్, ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం క్లోజ్ చేయొచ్చు అన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను రన్ చేస్తాను, ఈ క్లోజ్ చేసిన క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది అన్నమాట. సో అలా కాదు, నేను టెక్స్ట్ వ్యూ పెట్టుకుంటా అంటే, సపోజ్ టెక్స్ట్ విజెట్ పెట్టుకుంటా అంటే అది ఎలా అంటే, టెక్స్ట్ విజెట్, ఈ టెక్స్ట్ విజెట్లో క్లోజ్ అని పెట్టాను, క్లోజ్ అని ఒక క్రియేట్ చేసాం ఒక యాక్షన్. బటన్ కన్నా టెక్స్ట్ విజిట్ని వాడటమే రికమెండెడ్, ఎందుకంటే బటన్కి ఆల్రెడీ మెటీరియల్ డిజైన్ ఎలివేషన్ అవన్నీ సెట్ అయ్యింది. సో మళ్ళీ ఎలర్ డైలాగ్ మీద ఎలివేషన్ సెట్ చేస్తే మనకి లుక్ అంత ఉంది, అందుకే టెక్స్ట్ విజిట్ని వాడుకోవడం బెస్ట్. సో టెక్స్ట్ విజిట్ని పెట్టా. సో టెక్స్ట్ విజిట్కి మనం ఎలా, టెక్స్ట్ విజిట్కి క్లిక్ లిజనర్ మనకి డిఫాల్ట్గా ఉండదు అనమాట. సో దానికోసం మనం ఇక్కడ గెస్చర్ డిటెక్టర్ అని మనకి ఇంకో విజిట్ ఉండదు. సో ఈ గెస్చర్ డిటెక్టర్ పెట్టుకొని మన టెక్స్ట్ వ్యూకి పెట్టుకున్నాం అనమాట. సో ఈ గెస్చర్ డిటెక్టర్కి మనం చైల్డ్ లెక్క పాస్ చేస్తాం అనమాట మన టెక్స్ట్ విజెట్ని. సో చైల్డ్ లెక్క పాస్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ అవైలబుల్ ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ ఆన్ క్లిక్స్ ఉంటాయి. సో మనం ఏంటంటే ఆన్ ట్యాప్ అనమాట. సో ఆన్ ట్యాప్ని యూజ్ చేసుకొని క్లోజ్ చేస్తాం. ఇక్కడ సేమ్ జస్ట్ నావిగేటర్ డాట్, ఇది కొత్త కాన్సెప్ట్ అనమాట గెస్చర్ డిటెక్టర్ అనేది. మన టెక్స్ట్ వ్యూకి కానీ మీరు ఏ విజెట్కైనా కానీ ఒక అలా క్లిక్ లిజనర్ పెట్టాలనుకోండి. సపోజ్ మన బటన్కి అయితే డిఫాల్ట్గా ఉంటాయి, ఐకానిక్ ఉండదు. సో అలాంటి వాటప్పుడు జస్ట్ ఆ విజెట్ని మనం ఈ గెస్చర్ డిటెక్టర్తో ర్యాప్ చేస్తే మనకి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, ఆన్ డబుల్ ట్యాప్, ఆన్ ఫోర్స్ ట్యాప్, ఆన్ లాంగ్ ప్రెస్, మనకి ఆల్మోస్ట్ అన్ని లిజనర్స్ ఉంటాయి అనమాట. సో మనం ట్యాప్ అంటే ఏంటంటే జస్ట్ వన్ క్లిక్ లిజనర్ అనమాట, వన్ క్లిక్ అనమాట. ఇప్పుడు రన్ చేస్తాను. సో క్లోజ్ అని ఒకటి కానీ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇలా టెక్స్ట్ విజిట్ని, టెక్స్ట్ విజిట్ని యూజ్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ బటన్ ఇన్సైడ్ ఎలర్ట్ డైలాగ్. సో ఇది రికమెండెడ్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ ఇంకా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. నేను బేసిక్ అండ్ ఇంపార్టెంట్ మన రెగ్యులర్గా డెవలప్మెంట్లో యూజ్ చేసేయని చెప్తాను అనమాట. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.